వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ టైం లేదని చెప్తున్నారు. వేదిక పెద్దలందరికీ ముఖ్యంగా ముగ్గురు పేద తీసుకోవాలి. అసెంబ్లీలో అందరూ అన్నట్టుగా త్రిబులార్ ఈటల రాజేందర్ ఫస్ట్ రాజా సింగ్ గారు, తర్వాత రఘునందన్ గారు, తర్వాత రాజేందర్ గారు, ముగ్గురు 1, 2, 3 ముగ్గురు త్రిబులార్గా ఈరోజు మన అసెంబ్లీలో అవతరించింది భారతీయ జనతా పార్టీ తరఫున. మరి కేసీఆర్ గారికి అసెంబ్లీ మొత్తం వాళ్ళదే, ముగ్గురు తప్ప మిగతా సభ్యులంతా వాళ్ళ వాళ్ళగానే మనం పరిగణించాలి. ఒకరు అంటే అసెంబ్లీలో కూర్చున్నటువంటి అర్హత ఎవరికి ఉంటుందంటే వీళ్ళని వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళని మీలు మెచ్చుకోవాలి, వాళ్ళకే అప్పు లోపల కూర్చున్నటువంటి అర్హత ఉంటుంది. ఈరోజు మన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వారి యొక్క రంగుని బయట పెడతారని, వారి యొక్క మోసాలని కడిగి పారేస్తారని, ముగ్గురు సభ్యులని కూడా అసెంబ్లీలో ఎలాంటిది లేకుండా పోడియం దగ్గర పోయి అలరి చేసింది లేదు, లేకుంటే మైకులు తిరగొట్టింది లేదు, లేకుంటే ఇంకేమన్నా వాళ్ళ మీద పేపర్లు ఇసిరింది లేదు, టేబుల్ ఎక్కింది లేదు, ఏమీ లేకుండానే, ఏమీ చేయకుండానే ముగ్గురిని కూడా సస్పెండ్ చేసిండ్రు అంటే కేసీఆర్ గారికి పూర్తిగా పూర్తిగా భారతీయ జనతా పార్టీని చూస్తే ఈరోజు వణుకే వణుకు పుట్టిన కళ్ళలోకి రావడమే కాదు వణుకు పుడతా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎందుకు ఇంత భయపడుతున్నాడు భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకు ఇంత భయము? శాసనసభ్యులు ప్రశ్నించేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఎందుకు అంత భయము? మరి ముఖ్యంగా నేను వస్తున్నప్పుడు ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు, చాలా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ యొక్క అంకెల గారడిని మన ముందు కండ్ల కట్టినట్టు చెప్పింది. మొత్తం ఏ విధంగా మోసం చేస్తారు అంకెల గారడితోనని, వేల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల యొక్క 2,56,000 కోట్ల బడ్జెట్ ని దేశంలోనే ఇటువంటి బడ్జెట్ ఎక్కడ ప్రవేశపెట్టలేదు, చాలా ఘనమైన బడ్జెట్ నేనే ప్రవేశపెడుతున్నానని సిగ్గుదప్పి చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి గారిని ఈరోజు తన మాటలతో తన మొత్తం ఒక్కొక్క లెక్క చెప్పి ఆయన బండారనంతటి రోజు ఇటు రాజేందర్ గారు బయటపెట్టిండు. ప్రతి ఒక్క పథకానికి మిషన్ భగీరథ కావచ్చు, లేదా 2 బెడ్రూమ్ల ఇండ్లు కావచ్చు, లేదా రైతు బంధు కావచ్చు, లేదా ప్రాజెక్టులే కావచ్చు, ఏ పథకమైనా పెన్షన్లే కావచ్చు, హామీలు ఇచ్చి మర్చిపోయినటువంటి అనేక పథకాలే కావచ్చు, వాటిని ఏ విధంగా ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ గారు పదే పదే మోసాలను చేస్తూ ఉంటే అక్కడ ఉండి అన్ని మోసాలని గమనించినటువంటి రాజేందర్ గారు ఒక లాయర్గా, మరి రఘునందన్ గారు, వారందరూ రాజాసింగ్ గారు ముగ్గురు కూడా అసెంబ్లీలో వారి బండారాన్ని బయట పెడదామంటే ఈరోజు బయటికి పంపించిండ్రు అంటే కేసీఆర్ గారికి ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోవడం వలనే ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను చూస్తే అంత పెద్ద ఎత్తున బయటపడి బయటికి పంపించారని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆయన ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు గంటల కొద్ది ఏ విధంగా మాట్లాడేటాడు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో, మరి ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఘన విజయాన్ని సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ విజయం తర్వాత నోరు మెదుపుతలేడు కేసీఆర్ గారు. నోరే బయట నోరే వెళ్తలేదు బయటికి, అప్పటిదాకా తిరిగిండు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రం తిరిగిండు, ఛత్తీస్గఢ్ అన్నాడు, ఇంకా అక్కడకన్నాడు ఇక్కడికన్నాడు, మహారాష్ట్ర పోయి నాడికి పోయి నీడికి పోయి రకరకాలుగా పోయొచ్చు. పాపం ఏదో ఫ్రంట్ పెడతా ఫ్రంట్ పెడతాను, మరి ఏమైందో ఏమో, రిజల్ట్ రాగానే ఫ్రంట్ లేదు ఏదీ లేదని చెప్పినటువంటి విధంగా, ఏ ఫ్రంట్ లేదని చెప్పినటువంటి మాట కూడా మాట్లాడిన విషయం మనం చూసినాం. అంటే ఈరోజు ఆయనకు అర్థమైపోయింది వాతావరణం ఏమున్నది భారతదేశంలో, భారతదేశం ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్న విషయం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి స్పష్టమైంది. భారతీయ జనతా పార్టీని పదే పదే విమర్శించి, కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించి, నేనేదో పెద్ద జాతీయ నాయకుడిని అయిపోయినా నరేంద్ర మోడీ గారిని నేనే ఎదుర్కొంటా, నాలాంటి ఎదుర్కొనేటువంటి దేశంలో ఎవరు లేనటువంటి విధంగా గొప్పలు కొట్టిన కేసీఆర్ గారు ఈరోజు నోరు మూసుకొని నోరు ఇప్పకుండా ఈరోజు ముసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే ఈరోజు
తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ దీక్ష ఇక్కడ ఈ రోజు ప్రారంభమైంది ఈ యొక్క సభను ప్రతి జిల్లాలో కూడా ఈ సభలను ఏర్పాటు చేసి అక్కడనే అసెంబ్లీలో ప్రజా అసెంబ్లీలో కేసీఆర్ ని ఎండగట్టే విధంగా భారతీయ జనతా పార్టీ చేస్తుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ యొక్క మోసాలు కేసీఆర్ యొక్క అబద్ధపు హామీలు కేసీఆర్ యొక్క అబద్ధపు అంకెల గారడి బడ్జెట్ పేరు మీద అనేకట బడ్జెట్ అంటే బ్రహ్మ పదార్థం కాదంటాడు మరి ఎందుకు పెడుతున్నామయ్యా బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ఎందుకు ఆ బడ్జెట్ సమావేశాల్లో మరి మొట్టమొదటగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటది ఆ ప్రసంగాన్ని కూడా తీసేసిండు ఈ రోజు అంటే రాజ్యాంగం అంటేనే గౌరవం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగమే ఈ రోజు అవసరం లేదు నేను రాసే రాజ్యాంగం తెలంగాణకు రే భవిష్యత్ తరాలకు ఉండాలంటటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి కేసీఆర్ గారిని తప్పకుండా ఇంటికి పంపాల్సినటువంటి అవసరం ఉంది ఫామ్ హౌస్ కు పరిమితం చేసినటువంటి అవసరం ఉంది ఆయన మాట్లాడుతున్నారు మరి బడ్జెట్ బ్రహ్మ ప్రమాదం కాదు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి లోపల కూర్చోకూడదు ప్రశ్నించకూడదు అన్నప్పుడు నీ ఫామ్ హౌస్ లోనే కాగితాలు రాసి బయటికి పంపి ఇంకా సమావేశాలు ఎందుకు వారం రోజుల లోపల సమావేశం ముగించినామంటే నీకు అసలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అర్హతనే నువ్వు కోల్పోయినావు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అర్హతనే నువ్వు కోల్పోయినా ప్రజలకు సమాధానం ఇచ్చుకోలేక ప్రజలకు సమాధానం మీ డబ్బాలు మీరే కొట్టుకొని ఒకరి మీద ఒకరు మెచ్చుకొని మాట్లాడుకుంటూ మీది మీదే గొప్పలు చెప్పుకుంటూ మీరు చేసినటువంటి విధంగా ఈ దేశ విధంగా ఈ దేశంలో ఎవరు చేస్తున్నటువంటి గొప్పలు చెప్పుకుంటూ మరి అటువంటి సిగ్గుమాలిన పని చేస్తున్నందుకు ఒక్కసారైనా సిగ్గు అనిపిస్తలేదని చెప్పి కేసీఆర్ గారికి ప్రశ్నిస్తా ఉన్నా హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీరు గుమ్మరించినటువంటి డబ్బులు పెద్ద ఎత్తున మీరు గుమ్మరించినటువంటి అవినీతి సొమ్ము 600 కోట్లకు పైగా మీరు ఖర్చు పెట్టినా మీరు గుమ్మరిచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఏం ఆశించిందో ఆ తీర్పును హుజూరాబాద్ ప్రజలిచ్చి ఈరోజు తెలంగాణ అంటే ఆత్మ గౌరవం కోసం ఆస్త్ర గౌరవం కోసం తాపత్రయపడేటువంటి ప్రజలంటే నిరూపించింది హుజూరాబాద్ ప్రజానీకం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈటల రాజేందర్ గారి గెలుపు తెలంగాణ ప్రజల అందరి యొక్క ఆకాంక్ష అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీ పరిపాలనను పూర్తిగా అసహించుకొని మీరు ఇచ్చినటువంటి దళిత ముఖ్యమంత్రి కానీ దళితులకు భూమే కానీ 2 బెడ్రూమ్ల ఇండ్లే కానీ రైతు రుణమాఫే కానీ అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలే కానీ నిరుద్యోగ భృతే కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మొత్తం మళ్ళీ ఎలక్షన్ హుజూరాబాద్ ఎన్నికల కోసం మీరు తెచ్చిన దళిత బంధు కూడా ఈరోజు పెద్ద ఎత్తున మోసం కాదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మహిళ బంధు అట మొన్న మహిళా దినోత్సవం రోజున మహిళా బంధు అనేటటువంటి విధంగా మహిళా బంధు గురించి మాట్లాడి 3 రోజుల సెలబ్రేషన్స్ అట పాప ముఖ్యమంత్రి గారికి గత 7.5 సంవత్సరాలకు పైగా ఎప్పుడు మహిళలు గుర్తురాలే ఎప్పుడు మహిళల యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం గుర్తురాలే మొట్టమొదటిసారి ఆయన అధికారంలో వచ్చినప్పుడు ఒక్క మహిళా మంత్రి లేదు ఆయన కేబినెట్లో 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో కాలానికి మహిళా మంత్రులు వచ్చారు ఎంతో కాలానికి మహిళా కమిషన్ ఏర్పాటైంది ఈరోజు ఒక మహిళా గవర్నర్గా ఉన్నటువంటి రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని గురించి తన ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కానీ చేదర్చుకుందే కానీ అసెంబ్లీలో అనవాయితీగా వస్తున్నటువంటి ఒక గవర్నర్ యొక్క ప్రసంగాన్ని అడ్డుకుని ఈరోజు రాజ్యాంగాన్ని అవమానించినటువంటి కేసీఆర్ కు ఆ కుర్చీలో ఒక్కరోజు కూడా కూర్చున్నటువంటి అర్హత లేదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఒక పక్క మహిళలంటే మహిళ బంధు అంట ఒక పక్క మహిళా గవర్నర్ ప్రథమ మహిళ తెలంగాణ రాష్ట్రానికి మహిళా గవర్నర్ని అవమానించినటువంటి మీకు మరి మహిళ బంధు పేరు మీద మహిళ ఆ యొక్క ఉత్సవాలు చెప్పినట్టు చేసినటువంటి అర్హత మీకు ఉందా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు అక్కడ ఉన్నటువంటి చాలామంది ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఇతర పార్టీలకి వెళ్ళొచ్చి హైదరాబాద్ నుంచి ఎలగొడతామని అనేక బూతులు తిట్టి అనేక మాటలు మాట్లాడి అనేక రకాలుగా అవమానించినటువంటి వాళ్ళు ఏమైనా సంకల పెట్టుకొని కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు వాళ్ళంతా ఉద్యమకారులు పాపం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఏమో అందరిగో మొత్తం ఎక్కేసినారు ఇక్కడ స్టేజ్ మొత్తం
ఈటల రాజేందర్ గారితో పాటు అక్కడ స్వామి గౌడ్ గారు ఉన్నారు, రవీంద్రనాయక్ గారు ఉన్నారు, విఠల్ గారు ఉన్నారు, బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఇట మొత్తం చెప్పుకుంటూ బోడిగా శోభ గారు ఉన్నారు, తులా ఉమ గారు ఉన్నారు, ఇట చెప్పుకుంటూ పోతే విజయ రామారావు గారు ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమంలో వాళ్ళతో పాటు ఉండి కేసీఆర్ యొక్క నైజాన్ని ఈరోజు గుర్తించి మొత్తం బయటకు వచ్చి తెలంగాణ ఈ తెలంగాణ కోసం మేము పోరాటం చేయలేదు, ఇంకా మేము ఆత్మక్షోభని భరించలేమని ఈరోజు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో జేపీ నడ్డా గారి యొక్క సారథ్యంలో ఈరోజు ఐదు రాష్ట్రాల గారు నాలుగు రాష్ట్రాల్లో రెండవసారి మళ్ళీ కంటిన్యూస్ గా అధికారంలోకి వచ్చింది. యూపీలో ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు చాలా వివరంగా,